ఆంధ్రాలో జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో గెలిచే అవకాశం ఏమైనా ఉందా అండి? పవన్ కళ్యాణ్ పార్టీ విషయంలో పైకి వస్తాడా రాడా చూడ, ఆయన గెలుస్తాడా మినిస్టర్ వస్తాడా కాడా చూడ. పవన్ కళ్యాణ్ పేరుకు తగ్గ అదృష్టపరమైతే సాధారణ మంది కన్య రాశి అనేది కన్య తుల వృశ్చిక ధనుష్య మకర పంచమశని పైస నష్టం చేసుకోవాలి. కానీ పని కావడం కష్టం. ఆయన పైనకి వస్తాడా రాడా అన్నట్టు ఉంది. కానీ అర్ధాష్ట శని పోయింది, ఇప్పుడు మళ్ళీ ఐదులో శని ఉంది. ఐదులో శని మంచిది కాదు. ఆరులో ఉండాలి, ఏడులో ఉండాలి, ఎనిమిది ఉండకూడదు, తొమ్మిది ఉండాలి, పది ఉండకూడదు, పదకొండు ఉండాలి, పన్నెండు ఉండకూడదు. అది సాడే సార్. ఇప్పుడు ఆయన పేరు నుంచి ఏముందంటే వృద్ధ వెస్ట్. కొన్ని లక్షలు అయినా ఖర్చు పెట్టుకోవాలి, కొన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టుకోవాలి. ఆయనకు తగిన వాడు కొంచెం ఈపున సహకారం ఉంటేనే ఆయన పైకి రాగలుగుతాడు. పైకి రావడం కష్టం, అది ఒకటి. ఆ ప్రకారం ఉంది. దాని గురించి ఆయనకి ఏం రాలేదు. ఖాళీ వచ్చింది, ఒట్టిదే వచ్చింది. ఆయన అదృష్టాన్ని బట్టి కలిసి వస్తే ఎవరైనా సపోర్ట్ ఇచ్చి సాయం చేస్తేనే ఆయన అదృష్టం కలిసి రావాలి. లేకుంటే ఆయన పైకి రావడం కష్టం. ఉన్నది కొంచెం ఉడుచుకోవాలి. అంత ఆయన దాచిపెట్టింది, సంపాదించిందంతా ఖాళీ. అదే అట్లా కొన్ని కారణం. కన్యరాశికి సరైన టైం లేదు ఆయనకు. అంత వృధా నష్టం చేసుకోవడం ఉంది, కానీ మిగిలేసుకోవడం తక్కువ. అయితే ఏపీలో టీడీపీ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవకపోతే చంద్రబాబు అను నారా లోకేష్ రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తాడా రాడా, ఆయన మినిస్టర్ అవుతాడా కాడా చూడు ప్రశ్న. భోళా శంకర్ చూడు వచ్చిండు. అనుకూలం జరిగే అవకాశం అయితే ఆయనకు కరెక్ట్ కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. సీఎం అవుతాడా కాడా మనసులో అనుమానం ఉంది. సీఎం అయ్యే అవకాశం అయితే కరెక్ట్ ఉంది. నేను మేష వృష మిథున కర్క సింహ కన్య తుడ వృచక ధనుష మకర కుంభ సాడే సాత్ శని ఉంది ఆయన పేరు మీద. ఇదే ఫస్ట్ కాదు, వెనుకడికి ఒకప్పుడు. ఇప్పుడు దాదాపు 60 ఉంటే వయసు చిల్లర ఉంటుంది ఆయనకు. అంతదా చంద్రబాబుకి 60 ఉండొచ్చు, దానిపైనే ఉండొచ్చు. రెండోసారి శని, ఇది మూడోసారి రాబోతుంది ఆయనకు. కానీ శని ప్రతి ఒక్కరికి 60, 70, 80 ఉన్న వానికి 3 సార్లు కరెక్ట్ వస్తాను. 4వ సారి మన అదృష్టాన్ని బట్టి ఎవరికి రాదు. ఇప్పుడు ఆయన ఏపీలో వస్తాడా రాడా మనసులో అనుమానం ఉంది. వచ్చే అవకాశం ఉంది ఆయన అదృష్టాన్ని బట్టి. శని బలం కూడా బాగుంది, గురుడు కూడా మంచివాడు ఉన్నాడు. శుభం ఉంది కానీ అపశుభం లేదు. మినిస్టర్ అయ్యే అవకాశం కరెక్ట్ ఉంది, కానీ ఆయన పక్కన కొంచెం జనం సపోర్ట్ కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు అనే కాదు. రెండు దిక్కులు ఉన్నారు, కొంతమంది ఇటు కొంతమంది అటు. వస్తాడా రాడా మనసులో ఎవరు ఏమున్నా కూడా తన అదృష్టం కలిసి వస్తే వచ్చే అవకాశం. శివుడు ఇచ్చిన వరం తప్పడన్నట్టు ఉంది. ఆ ప్రకారం వచ్చింది ఆయనకు శుభమంది.